తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్. వివరాల్లోకి వెళ్తే తెలంగాణలో ధాన్యం కొనుగోలుపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ధాన్యం కొనుగోలుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేంద్రం తెలంగాణ ప్రభుత్వాల మధ్య రచ్చ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇదే పంచాయతీని తేల్చుకునేందుకు తెలంగాణ మంత్రులు బృందం ఢిల్లీ వెళ్ళింది. ఈ ఏడాది ఖరీఫ్ ధాన్యం కొనుగోలుపై లిఖితపూర్వక హామీ కోసం ప్రయత్నించింది. ఖరీఫ్ సీజన్లో 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కంటే అధికంగా సేకరిస్తామని కేంద్ర ప్రభుత్వం చెబుతున్న ఆ మాటలను లిఖితపూర్వకంగా ఇవ్వాలని తెలంగాణ మంత్రులు పట్టుబెట్టారు. ఖరీఫ్కు సంబంధించి తెలంగాణలో పూర్తి ధాన్యం కొనుగోలు చేస్తామని స్పష్టం చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ మేరకు కేంద్రం నుంచి తెలంగాణ పౌర సరఫరా కమిషనర్ లేఖ రాసింది మోడీ సర్కార్. తెలంగాణలో ఖరీఫ్ సీజన్లో బియ్యం సేకరణ లక్ష్యం పెంచినట్టు వెల్లడించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 29/2021 రాసిన లేఖపై కేంద్రం స్పందించింది. బియ్యం సేకరణ టార్గెట్ పెంచేందుకు ఆహ్వానం తెలిపినట్టు లేఖలో పేర్కొంది కేంద్ర సర్కార్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి నోటిఫికేషన్ రూపంలో మా ప్రతి వీడియో మీరు పొందవచ్చు.